ఏలేరుచిలం పోలవరం జూన్ 14వ తేదీన ప్రారంభం కానున్న వారహి యాత్ర విజయవంతం కావాలని కోరుతూ పోలవరం మండలం పట్టిసీమ శ్రీ భద్రకాళి సమేత వీరేశ్వర స్వామి ఆలయంలో జనసేన పార్టీ పోలవరం మండల ఉపాధ్యక్షులు తెలంగ శెట్టి రాంప్రసాద్ సోమవారం పరమేశ్వరునికి రుద్రాక్ష పూజ నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ జనసేన పార్టీ అధ్యక్షులు పవన్ కళ్యాణ్ జూన్ 14వ తేదీన తలపెట్టిన వారహి యాత్రకు ఏ ఆటంకాలు కలగకుండా విజయవంతం కావాలని పార్టీ మండల అధ్యక్షులు గుణపతి చిన్ని సూచనలతో సోమవారం పరమేశ్వరునికి రుద్రాభిషేకం ప్రత్యేక పూజలు నిర్వహించడం జరిగిందని అన్నారు. వారహ యాత్రను అడ్డుకోవాలని అనుకునే వారికి మంచి బుద్ధిని ప్రసాదించాలని పరమేశ్వరుని కోరుకున్నట్లు ఆయన తెలిపారు. ప్రజల కష్టాలను నేరుగా తెలుసుకునేందుకు పవన్ కళ్యాణ్ వారహ యాత్ర చేస్తుంటే అధికార పార్టీ ఆంక్షలు పెడుతూ అడ్డుకునే ప్రయత్నాలు చేస్తుందని అన్నారు. ఈ నెల 14వ తేదీన ప్రారంభం కానున్న వారహ యాత్రలో ఉమ్మడి జిల్లాలో 8 నియోజకవర్గాల్లో యాత్ర సాగుతుందని 5 బహిరంగ సభలలో జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ప్రసంగించనున్నారని పార్టీ మండల అధ్యక్షులు గుణపతి చిన్ని తెలిపారు. ఈ వారాహి యాత్రలో జన సైనికులు అధిక సంఖ్యలో పాల్గొని విజయవంతం చేయాలని చిన్ని కోరారు. Thank you.